ఓకే, సో ఆర్ఎక్స్ 100లో రొమాన్స్ లెవెల్స్ పీక్స్, ఇంకా దాని గురించి చెప్పుకోలేవు. మరి దీంట్లో ఎలా ఉండబోతున్నాయి రొమాన్స్ లెవెల్స్? ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, అక్కడ ఒక హీరోయిన్. అంటే దాని అలా ఆర్ఎక్స్ 100లా ఉండదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇందులో కూడా ఉంటుంది, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే అక్కడ రొమాన్స్ వేరు, అమ్మాయి నేర్పించడము, అబ్బాయికి శివానికి రొమాన్స్ అంటే తెలుసా, ఆ టైప్లో ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. మీరు ఏడిపిస్తారేమో రివర్స్లో, ఇక్కడ నా ఈక్వలే ఉంటుంది. ఓకే, సో బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట, బోత్ సైడ్స్ ఉందనేది ఉంటుంది. ఉన్నామైతే పక్క ఫిక్స్ అయిపోయారా? ఇంకా ఆ ట్రెండ్ని, ఆ లెగసీని అలా కంటిన్యూ చేయాలి రొమాన్స్ లెగసీ. అది ఈ రెండు సినిమాల వరకు అయింది, ఉంటే చేసి. అదే చెప్పా, ఇప్పుడు నా ఏజ్లో నాకు ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తాయి. ఆ లవ్ స్టోరీస్లో రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఆటోమేటిక్గా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ అవన్నప్పుడు ఫైనల్గా బాయ్ గర్ల్కి ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు అప్పటి వరకు సినిమా న్యాచురల్గా రియలిస్టిక్గా తీసి ఆ సీన్లు రాగానే ఇలా పక్కకు చూపించి పిచ్చుకలు ముద్దు పెట్టుకోవడం అలాంటివి చూపిస్తే బాగోదు. సో ఆ ట్రెండ్ అయిపోయింది అంటారు అలా చేసుకో అంటే. బట్ ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో ఇలా లేదు, ఆ తర్వాత సినిమాలో ఒకటి ఉంది. స్క్రిప్ట్ బట్టి ప్యూర్ లవ్ స్టోరీలు ఎక్కువ, లవ్ ఎక్కువ ఉండే సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ అండ్ ఇస్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ, అందులో ఉంది. ఇప్పుడు హిప్పీ ఈజ్ ఎ లవ్ స్టోరీ ఉంది, నెక్స్ట్ లవ్ స్టోరీ కానీ వేరే వేరే కాన్సెప్ట్ కూడా వెళ్తున్నాం. సో అందులో తక్కువ ఉంది, డిపెండ్స్ స్క్రిప్ట్ బట్టి. ఇప్పుడే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి, ఐఎమ్ ష్యూర్ అనుకుంటున్నాను, బట్ ఆఫ్టర్ ఆర్ఎక్స్ 100 నాకు తెలిసి ఈ రొమాన్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తోటి సబ్జెక్ట్స్ మీకు డెఫినెట్లీ ఎక్కువ వచ్చి ఉండాలి. వచ్చాయి, బట్ నేను యాక్సెప్ట్ అంటే దాని మీద బేస్ అది ఉంటే చేయనని కాదు, అవి ఉంటే చేస్తానని కాదు, అవి లేకుండా కూడా చేయొచ్చు. సో ఆ స్క్రిప్ట్ నాకు ఎంత ఎగ్జైట్ చేసింది అనేది పాయింట్. బట్ ఆ స్క్రిప్ట్స్ రావడం అయితే వచ్చాయి ఆ కాన్సెప్ట్లు. బట్ నాకు వాటికన్నా ఎక్కువ దే సా దిస్ మాస్ యాంగిల్ ఇన్ మీ, ఆ ఇంటెన్స్, ఆ ఇంటెన్సిటీ కానీ ఆ ఫైట్స్ కానీ అది ఎక్కువ చూసా, అవి ఎక్కువ అప్రోచ్ అయ్యాను నన్ను. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ గారు, సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, అసలు తన ఎలాంటి యాక్ట్రెస్ అన్నది చెప్పారు మీరు ఆల్రెడీ స్టేజ్ మీద. జేడీ గారు కూడా చెప్పారు సూపర్బ్ యాక్ట్రెస్ అని చెప్పి. సో అందరూ ఇంత కితాబ్ ఇచ్చారంటే డెఫినెట్లీ ఒక సూపర్ పర్ఫార్మర్ అని అయితే మాకు అర్థమైంది. సినిమాలో అట్లీస్ట్ మీరు క్లైమాక్స్ చూసాకైతే మీకు డెఫినెట్లీ అనిపిస్తుంది మా సూపర్ యాక్ట్రెస్ రావే. తనతో అదే మెయిన్ థింగ్ నాకు ఆ పిల్ల విషయంలో ఏమైందంటే, మిగతా హీరోయిన్లందరికీ తెలుగు రాదు కాబట్టి నేను వెళ్ళి కొంచెం ఏదో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాను, సంజావంగా అది ఇదని ఏదో వచ్చిరాని హిందీలో. ఆ అమ్మాయికి అవసరం లేదు, తనే మామూలు మొత్తం బైహార్ట్ అంటే రైటర్ దగ్గర నేర్చుకొని అది చేసి ఇది చేసి బైహార్ట్ చేసేది పక్క ప్రిపేర్డ్గా వస్తుంది సెట్కి. సో మనం హెల్ప్ చేయడం అలా ఉంటుంది, ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వడానికి మనం వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. సో పైగా ఈ సినిమాలో వన్ ఆన్ వన్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫటాఫట అట్లా ఒక నేను ఒకటి అంట తను ఒకటి ఉంటుంది, నేను ఒకటి అంట తను ఒకటి ఉంటుంది. ఆ టైంలో తను ఏమన్నా డైలాగ్ సరిగా చెప్పకపోయినా ప్రాంప్టింగ్ తీసుకున్నా మనకు కొంచెం డీవియేషన్ వస్తుంది, ఆ దానికి రియాక్ట్ అవ్వాలి, ఆ అమ్మాయికి రియాక్ట్ అవ్వాలి అర్థం కాదు, అలా కొంచెం మనం కూడా డిస్టర్బ్ అవుతాం. ఐఎమ్ రియలీ లక్కీ ఆ అమ్మాయి అలా మొత్తం నేర్చుకొని ప్రాంప్టింగ్ లేకుండా చేయడం, బికాజ్ అది నాకు హెల్ప్ అయింది నా యాక్టింగ్కి. నాకు తెలిసి ఒక 25 మినిట్స్ దాకా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఫుల్ స్పీచ్ అంతసేపు అసలు ఫుల్ టు ఒక చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది మీలో. ఏంటి అంత కాన్ఫిడెన్స్ పెరగడానికి రీజన్? ఏంటి కాన్ఫిడెన్స్ పెరగడానికి అంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ నా సినిమా మీద ఉన్న నాకు నమ్మకం, నేను నా సినిమా చూసుకున్నా కాబట్టి ఎంత మాట్లాడినా సరే సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్ అనిపించదు, ఈ సినిమాకి మాట్లాడినా పర్లేదు అని. అండ్ ఐ వాజ్ జస్ట్, అది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఆర్ఎక్స్ 100 తర్వాత ఫస్ట్ టైం నేను ఆర్ఎక్స్ 100 మేమే చేసుకున్నాము. తర్వాత ఒక అవుట్ సైడ్ వరల్డ్కి వెళ్ళి ఇలా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేసి నెక్స్ట్ సినిమా వస్తూ ఇప్పుడు నా ఆడియో ఫంక్షన్కి ఇలా నాకు ఇష్టం, నేను ఫ్యాన్స్ అన్ను, నేను ఇష్టమైన వాళ్ళు వచ్చి, సో దట్ వాజ్ లైక్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ మీ ఇన్ అంటే ఒక మెమరీ ఆఫ్ మై లైఫ్. సో అది ఎమోషనల్ అయిపోయి ఎక్కువ మాట్లాడా. అండ్ అజయ్ భూపతి గారిని కూడా అసలు మీరు అంటే స్టేజ్ మీద ఇన్వైట్ చేసి నన్ను మళ్ళీ పుట్టాను, సో నన్ను మళ్ళీ పుట్టించిన వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఏంటి ఇది లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవుతుందా? పక్కా డెఫినెట్లీ. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా ఆయన సూపర్ స్టార్ అయితే ఆయన ఏమన్నా మామూలుగా ఉంటాడా? ఆయన నాకన్నా పెద్ద సూపర్ స్టార్ డైరెక్టర్ అవుతారు. ఎప్పటికన్నా అజయ్ కోసమే నేను వెయిట్ చేయాలి. నాకైతే ఫ్యూచర్లో మళ్ళీ ఈ లెక్కన ఏదన్నా
మంచి సబ్జెక్ట్ పడితే సేమ్ మళ్ళీ ఆ కాంబినేషన్ కాకపోతే ఆ సబ్జెక్ట్ ఆ రేంజ్ లో ఉండాలి. మేము ఇద్దరం చేసే రేంజ్ లో ఆర్ఎక్స్ అండ్ మర్చిపోయేలా చేయాలి. 1000 అవుతుందేమో ఇంకా ఆర్ఎక్స్ ఉండకూడదు, ఇంకేదో అవ్వాలి. అండ్ ఎస్ ఈ మీరే అన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక దగ్గర ఈ సోషల్ మీడియాలో మీమ్స్ అవి చూస్తూ ఉన్నారని, ఏంటి మీకు బాగా నవ్వు తెప్పించిన మీమ్ ఏది? నాకు బాగా నవ్వు వచ్చిందా, సృజన విషయం చెప్పారు కదా మీరు, అది అది ఆబ్వియస్, అది నవ్వు కదా అది. అంటే ఒక సరే అనుకున్నాను, అరే ఎన్నిసార్లు రా బాబు ఊరికే నా ఫోటో పెడుతున్నారు అనిపించింది. నవ్వు వచ్చింది బాగా చేసింది మేము అంటే, అది ఏదో డైలాగ్ చెప్తారు ఇందులో ఒక అదే జస్ట్ నేను ఇలాగే కంపెనీ ఇచ్చి వెన్నెల కిషోర్ గారితో టీజర్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు తాగుబోతుంది అన్నానంటే నేను జస్ట్ కంపెనీ ఇస్తే తాగుబోతు అయిపోతానా అని అంటారు ఆయన. అయితే నేను అలాగే స్నేహకి కంపెనీ ఇచ్చా, దాన్ని నువ్వు లవ్ అనుకుంటావా అని అంట. దానికి పెట్టి కింద ఇది పాయల్ది ఫోటో పెట్టి, మరి నేను నీ కంపెనీ ఇచ్చా కదా శివా, నేను నన్ను ఎందుకు అలా అన్నావు అని అంటే అంత వాళ్ళకి అంత అంత చాలా క్రియేటివ్గా ఉంటాయి ఆ మీమ్స్ అన్ని. అదొకటి ఇంక నువ్వు నాకు నచ్చాలో ఆ సరిసరిలో చాలా చెప్పాడని అది ఉంటుంది వెంకటేష్ గారి, ఆర్ఎక్స్ 100లో ట్రూ లవ్ తొక్కానని చెప్పాడు, ఇప్పుడు చూడు ఎలా తయారయ్యాడు అని ఇట్లాంటి భలే నవ్వు వస్తాయి అవి చూసినప్పుడు. విన్నారా మీరు సృజన ఆడియో? విన్నా విన్నా. అది ఏంది, నేను బ్రాండ్ అంబాసిడర్ నేను ఎట్లా నాకు ఇర్రో, నేను ఫస్ట్ పంపించారు షూట్లో ఉన్నాయి ఏదో పక్కన పెట్టేసాం, మళ్ళీ ఆ రోజు ఎంతమంది పంపించారు, నీదే 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 అని నాదేందని అప్పుడు రాత్రికి వచ్చి వద్దు అమ్మో ఇప్పుడు తింటే నిద్ర పట్టేలా లేదని ఆ ఫేస్ పడుకున్నా. మొత్తం వినలేదు కానీ జిస్ట్ అర్థమైంది, అర్థమైంది హాఫ్ అన్ అవర్ వినలేదు కానీ స్టార్టింగ్ కొద్దిసేపు ఆ మ్యాటర్ అర్థమైంది. సృజనకి అంటే వాళ్ళ ఫేసెస్ ఎలా ఇప్పటిదాకా తెలియదు, ఆడియో ఒకటే బయటకు వచ్చింది, బట్ అన్అఫీషియల్ గా దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారేమో. ఓకే ఇది మేబీ హిప్పీ తర్వాత బ్రేక్ అవుతుంది, తర్వాత ఇంకా వేరే దానికి దేనికో అవ్వాలి.